హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిని కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తయారీ విధానం చూద్దాము. ముందుగా మనము ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలండి. చూసారా నేను ఎంత సన్నంగా కట్ చేసుకున్నానో. ఈ విధంగా కట్ చేసుకుంటే ఆయిల్ త్వరగా వేగిపోతాయండి. కాకరకాయలో ఉన్న గింజలు మొత్తం కూడా నేను ఈ విధంగానే ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఒకవేళ వద్దు అంటే మీరు పక్కకు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామండి. సో ముందుగానే నేను ఒక పావు కేజీ దాకా ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా రెండు సార్లకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా క్రిస్పీగా వస్తే సరిపోతుంది. కాకరకాయ ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. సో ఇలా వేయించుకోవాలి. అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేయించుకోండి ఫ్రెండ్స్. పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేయించుకోండి. ఈ విధంగా పల్లీలు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఒక స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలండి. సో మసాలా కారం అయినా బాగుంటుంది, లేదంటే పచ్చి కారం అయినా బాగుంటుంది. ఏ కారం వేసినా పర్లేదు. సో కారం కొంచెం, కారంపొడి కొంచెం స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకుంటారు. అంత స్పైసీ వద్దు అనుకుంటే కారం తక్కువ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పడదామండి. సో ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత 4 వెల్లుల్లి రేకలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టండి. సో ఈ విధంగా పొడిలాగా తయారవుతుందండి. చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. అలాగే ఒక వారం పాటు కూడా నిల్వ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.